అటు హైదరాబాద్ నుంచి ఇటు బెంగళూరు వరకు నీటి మునిగిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం మురుగునీటి పారుదల వ్యవస్థ అస్తవ్యస్తమేనని నిపుణులు అంటున్నారు. వరద ముంపుపై నిపుణులు చెబుతున్నదేంటి? లెట్స్ వాచ్. మెట్రోపాలిటన్ సిటీస్ కాస్త సింకింగ్ సిటీలుగా మారిపోతున్నాయా? కాస్తంత గట్టిగా వాన కురిస్తే నగరాలు నీటి కుప్పలుగా తయారవుతున్నాయా? దేశవ్యాప్తంగా నగరాలు నీటి మునగడానికి కారణాలేంటి? కొండపోత వానలకు కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగళూరు నగరం అతలాకుతలమైంది. భారత సిలికాన్ వ్యాలీ ప్రస్తుతం సింకింగ్ సిటీగా మారిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి నగరాలను గతంలో వరదలు ముంచెత్తాయి. లోపభూయిష్టమైన పట్టణ ప్రణాళికలు, కాలం చెల్లిన డ్రైనేజీ వ్యవస్థల వల్ల ఇటీవల కాలంలో నగరాలు, పట్టణాలు కొద్దిపాటి వానలకి ముప్పుకు గురవుతున్నాయి. వాన నీరు మురుగు కలగలిసిన రోజుల తరబడి కాలనీలను ముంచెత్తుండడంతో ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. దేశంలోని నగరాలు, పట్టణాలు శతాబ్దాలు దశాబ్దాల నాటి పాత మురుగునీటి వ్యవస్థనే నేటికి కొనసాగుతోంది. చాలా చోట్ల అది శిథిలావస్థకు చేరుకుంది. నగరాల విస్తరణకు అనుగుణంగా అదే స్థాయిలో డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ జరగడం లేదు. మురుగు నీటి కాలువల సామర్థ్యం తగినంతగా లేకపోవడం, చాలా చోట్ల వరద నీటి కాలువల నిర్మాణం జరగకపోవడం వల్ల వర్షాలు కురిస్తే వరదలు ముంచెత్తుతున్నాయి. భారత్లోని నగరాలు, పట్టణాలు, ప్రధాన రోడ్లు, కాలనీలు, వీధుల వెంట భూమి లోపల పైపులతో నిర్మించిన మురుగునీటి కాలువల కన్నా ఉపరితల కాలువలే అధికంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో అవి నిండిపోయి వాన నీరు మురుగు రోడ్లపైకి వీధుల్లోకి ప్రవహిస్తోంది. ఫలితంగా రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రజలకు పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో కాలనీల్లో రోజుల తరబడి నీరు నిలిచి ఉంటోంది. ఆక్రమణలు, కుచించుకుపోయిన నాలాలు, చెరువులు పొంగి పరిసర కాలనీలు జలమయం చేస్తుంటాయి. ఇక బహిరంగ కాలువలు నిండి వరద ముంచెత్తుతున్న ప్రదేశాల వైశాల్యమై నగరాలు, పట్టణాల్లో అధికమని క్షేత్రస్థాయి సర్వేలు వెల్లడిస్తున్నాయి. మెట్రోపాలిటన్ కాని నగరాల్లో 60% గృహాలు బహిరంగ కాలువలతోనే అనుసంధానమై ఉన్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధీనంలోని జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ గతంలో వెల్లడించింది. దేశంలోని 416 నగరాల్లో 20% కన్నా తక్కువ గృహాలు మాత్రమే భూగర్భ డ్రైనేజీలు అనుసంధానత కలిగి ఉన్నాయి. దేశంలోని 8 నగరాల్లో మాత్రమే 80% గృహాలకు భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యం ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. మైసూరు నగరం పూర్తి స్థాయి భూగర్భ డ్రైనేజీ సౌకర్యం సాధించింది. పారిశుద్ధ్య మెరుగుదలకు, వరద నివారణకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుంది. ఆ వ్యవస్థే భూగర్భ సొరంగాల ద్వారా గృహాలు, పరిశ్రమల నుంచి వెలువడిన మురుగునీరు నేరుగా శుద్ధి కేంద్రంలోకి చేరుతుంది. అక్కడ శుద్ధి చేసిన జలాన్ని చెరువులు, నదుల్లోకి పంపిస్తారు. బహిరంగ కాలువల ద్వారా ప్రవహించిన మురుగునీరు పట్టణాలు, నగర శివార్లలో మురుగునీటి కుంటలుగా ఏర్పడి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ముంబై నగరంలో 2000 కిలోమీటర్ల మేర ఉపరితల కాలువలు, 440 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే భూగర్భ డ్రైనేజీలు విస్తరించున్నాయి. చాలా కాలువలు గంటకు 25 మిల్లీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకుంటాయి. 2005లో ముంబైలోని ముంపు సమస్య ప్రాంతాల్లో వరద నీటిని తోడే పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినా పరిస్థితి మెరుగుపడలేదు. ఢిల్లీలో 1976 నాటి డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ ఇప్పటికీ అమల్లో ఉంది. 2016లో నూతన బృహత్ ప్రణాళికను రూపొందించిన నేటికీ కార్యాచరణకు నోచుకోలేదు. చెన్నైలో పూడుకుపోయిన డ్రైనేజీలే వరదలకు కారణమై అధిక నష్టం కలిగించాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా హైదరాబాద్ నగరంలో 5000 కిలోమీటర్ల డ్రైనేజీ వ్యవస్థ అవసరం ఉంది. ప్రస్తుతం 1500 కిలోమీటర్ల మేర మాత్రమే విస్తరించి ఉంది. 3700 కోట్లతో భాగ్యనగరంలో పూర్తిస్థాయి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మిస్తామని గతేడాది ప్రభుత్వం ప్రకటించింది. మురుగునీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణలో తీవ్ర జాప్యంతో ప్రధాన నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు సైతం ఏటా వరద ముప్పును ఎదుర్కొంటున్నాయి. నగరాలు, పట్టణాల్లో దశాబ్దాల క్రితం నాటి మురుగునీటి పారుదల వ్యవస్థను తొలగించి విశాలమైన, సురక్షితమైన, ఆధునికమైన భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేయడం అంత సులభం కాదు. మురుగునీటి పారుదల వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వని నగర విస్తరణ ప్రణాళికలే దానికి ప్రధాన కారణం. పట్టణాల్లో, నగరాల్లో ఉపరితల కాలువలను మురుగునీటి శుద్ధి వ్యవస్థతో అనుసంధానించి వాటిని కాంక్రీట్తో మూసివేయాలి. వరద నీరు వెళ్లడానికి వీలుగా వాటిపై చాంబలను ఏర్పాటు చేయాలి. వరద కాలువల నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరమూ ఉంది.
ఉపరితల కాలువలను తొలగించి నగరాల్లో పట్టణాల్లో దశల వారీగా భూగర్భ డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని సూచిస్తున్నారు. జపాన్ రాజధాని టోక్యోలో జీ క్యాన్స్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అన్ని నగరాలకు ఆదర్శనీయమని నిపుణులు చెబుతున్నారు. నగరాల చిత్తడి నేలలో క్షీణతకు గురికాకుండా డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం అభివృద్ధి జరగాలని నీతి ఆయోగ్ వరద నివారణ వ్యవస్థల నిర్వహణ వ్యూహాలు నివేదికలో స్పష్టం చేసింది. ఎత్తైన ప్రదేశాల నుంచి లేదా తక్కువ ఎత్తు ప్రదేశాల నుంచి అయినా వరద నీరు దాని గమ్యస్థానం చేరేలా భూగర్భ డ్రైనేజీలు నిర్మించాలన్న నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు నగరాల్లో పటిష్ట డ్రైనేజీ వ్యవస్థను రూపొందించుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. మురుగునీటి వ్యవస్థ నిర్మాణంలో ప్రణాళిక రాహిత్యం, డిజైన్ లోపాలు, జనాభాకు తగినట్టుగా విస్తరణ సామర్థ్యంలేమి, ఆధునికీకరణ సాంకేతిక వినియోగంలో అలసత్వం, విపత్తుల సమయంలో డ్రైనేజీ వ్యవస్థ ఘోర వైఫల్యాలకు కారణమవుతున్నాయి. వరద నీటిని పట్టణాల్లో నగరాల బయటికి పంపించే ప్రధాన అంతర్గత కాలువలకు చాలా చోట్ల అనుసంధానత లేకపోవడం వల్ల వీధుల్లో నీరు నిలిచిపోతుంది. రోడ్ల నిర్మాణంలో మురుగునీటి పారుదల వ్యవస్థకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికను తొలగించకపోవడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి కొద్దిపాటి వానకే వరద సమస్య తలెత్తుతోంది. చెరువుల్లోకి నదుల్లోకి చేరుతున్న మురుగునీరు వాటిని కాలుష్య కాసారాలుగా మారుస్తుంది. ప్రభుత్వాలు అట్టహాసంగా చెప్పుకునే పట్టణ ప్రణాళికలు, స్మార్ట్ సిటీలు ఈ తరహా విపత్తుల నుండి ప్రజలకు ఏమాత్రం రక్షణ ఇవ్వలేకపోతున్నాయి. ఉదారవాద ఆర్థిక విధానాల కారణంగా కార్పొరేట్ పొలిటీషియన్ బ్యూరోక్రాట్ కూటమి ప్రకృతి వనరులను కొలకొడుతోంది. హైదరాబాద్ నుండి తాజాగా విపత్తుకు కూరిన బెంగళూరు వరకు అన్ని నగరాల్లోని ప్రధాన చెరువుల్లో అత్యధిక భాగం ఆక్రమణకు గురికావడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రధాన నగరాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడమే వరద భీభత్సానికి కారణమని నిపుణులు అంటున్నారు. దీంతో నగరాల ప్రణాళికలో మురుగునీటి వ్యవస్థను కీలకంగా భావించాలని, లేకుంటే మరింత ముంపు సమస్య తప్పదని సూచిస్తున్నారు.